Prabhu Yesu Kristo గురించి ఆయన దేవుని స్వరూపంగా వారిని సంగతిని రాయబడింది. చదవమా కొందరు రెండవ పత్రిక నాలుగు వచ్చే మూడవ వచనం. దేవుని స్వరూపియున్న క్రీస్తు అన్నాడు. దేవుని దేవుని స్వరూపి అయిన క్రీస్తు అన్న నేననే ప్రశ్న ఏంటంటే, నేను చెప్పే సంగతి ఏంటంటే, ఏ నరుని గురించి ఆదాము తర్వాత మళ్ళీ అన్నట్టును ఈ యొక్క సందర్భము వ్యక్తిగతంగా రాలేదు. నరు గురించి చెప్పిన మాట వాస్తవమే. కొందరు రాసిన మాట్లాడితే పదకొండు అధ్యాయంలో నరుడు దేవుని స్వరూపము దేవుని యొక్క మహిమయు కలవాడు అనే సంగతి. అయితే స్వరూపాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒక్కసారి కాదు రెండు సార్లు ఏ నరుల గురించి మాట్లాడక మళ్ళీ ఆదాము సృజించిన తర్వాత ఏ నరుని గురించి మాట్లాడక ఉన్న లేఖను మళ్ళా తిరిగి క్రీస్తు వారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే మళ్ళీ ఏనాడు గురించి మాట్లాడాలి. ముందు కానీ వెనక కానీ ఆదాము సృజించుకోకముందు మాట్లాడిన మాట తప్ప క్రీస్తు వారికి ముందు కానీ వెనక కానీ ఏ నాకు గురించి అయినను మన గురించి అయినను అని అనమాట. ముందుగానే అనుకున్నమాట ఏ నాకు గురించి అయినను ఈ మాట చెప్పబడదు. మళ్ళా తిరిగి ఆ మాట పలుకబడింది క్రీస్తు వారి గురించి మాత్రం. దాంట్లో ప్రత్యేకత కనపడాలి మనుషులకి. ఏ నరుని గురించి మాట్లాడకుండా క్రీస్తు వారి గురించి ఒకసారి రెండు సార్లు చెప్పాడంటే ఆయనలో ప్రత్యేకత ఉంది, ఏదో సంథింగ్ డిఫరెంట్. మిగతా వాళ్ళు లేని డిఫరెంట్ నరులు కూడా ఉన్నారు. నరులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది నీతిగా బతికిన వాళ్ళు లేకపోలేదు. అబ్రహాము ఉన్నాడు, నా స్వరూపంలో ఉన్నవాడు అని చెప్పకుండా అతడు నాకు స్నేహితుడే చెప్తాడు. దాగతి నుంచి చూసి నా హృదయాన్ని సాధన చెప్పాడే కానీ నా స్వరూపం కదవాడు అని చెప్పడా. ఏ నరుల గురించి అన్నమాట ఇప్పుడు నేను మాట్లాడేది, ఏ నరుల గురించి బడ్డకి చెప్పకుండా క్రీస్తు వారి గురించి మాత్రమే పర్టికులర్ గా చెప్పడం. ఆదాం గురించి కూడా పర్టికులర్ గా చెప్పాలి, నా స్వరూపములు నా కోరిక చెప్పున నరులను చేసుకుందును అని జనరల్ స్టేట్మెంట్ చెప్పాడే కానీ స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఏమీ లేదు. స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఎవరి గురించి అయినా ఒక ఆయన గురించి ఉందంటే నేను క్రీస్తు గురించి మాత్రమే. ఆయన కాబట్టి ఆ పదమే డిఫరెంట్. ఆ పదము క్రీస్తు వారికి మాత్రమే ఎక్కువగా వాడబడి చెప్పాను కదా. ఆదాం గురించి జనరల్ స్టేట్మెంట్ కానీ స్పెసిఫిక్ స్టేట్మెంట్. స్పెసిఫిక్ స్టేట్మెంట్ అంటే ఆదాము ప్రత్యేకంగా నా స్వరూపమందు చేసుకుంటున్నానని చెప్పాల. నరులను నా మళ్ళీ మనం మాట్లాడితే మనము మన స్వరూపమందు మన కోరికున్నా నరులను చేయడము జనరల్ స్టేట్మెంట్, స్పెసిఫిక్ స్టేట్మెంట్ కాదు. ఎవరి గురించి తన స్వరూపం కోరికలో చెప్పిన సందర్భము స్పెసిఫిక్ అయింది మాత్రమే కాదు, తీసుకోకూడదు మాత్రమే అని చెప్పడానికి ఉద్దేశము మన జాతకాన్ని శ్రీకృష్ణు ప్రత్యేక క్రీస్తు ప్రత్యేకమైన సంగతి ఆ పదాలను గుర్తించాల్సిన అవసరం. కాబట్టి క్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. రెండు పదాలు వాడాడు ఇక్కడ. ఎక్కడ
ఆయన అదృశ్య దేవుని సృష్టి ఏ సర్వ సృష్టికి ఆది సంతోదులే ఉన్నాడన్న సంగతి నేను కోసం రాసిపోతున్నాను. క్రీస్తు దేవుని యొక్క మహిమయు ఆయన యొక్క చదువు ఒకసారి కోసం రాసిన రోజు రాష్ట్ర పత్రిక రెండో వచ్చిన నాలుగు కూడా వచ్చిన దేవుని స్వరూపి కాబట్టి ఎవరి నుంచి అపదా వాడినా అలాంటి పదము మళ్ళా తిరిగి ఎవరి నుంచి స్పెసిఫిక్ గా వాడిన సందర్భము లేదు. క్రీస్తు వారి గురించి మాత్రమే వాడిన సందర్భం. కాబట్టి ఆ పదం వాడేటప్పుడు మనుషులు గమనించాల్సిన అవసరం ఉందంటే ప్రత్యేకంగా ఏదో చెప్తానికి ఉద్దేశిస్తున్నాడు క్రీస్తు వారి గురించి. సర్వమానవాళికి సంబంధించిన స్టేట్మెంట్ అది కాదు. జనరల్ స్టేట్మెంట్ ఒకటి, స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఒకటి. అలాగే ఇప్పుడు మనం ఫిల్పుల్ రాసిన పత్రిక వెళ్ళిపోతాం. ఫిల్పుల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం నుంచి మనం చదివితే ఆయన కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉన్నారు. ఐదో వచనము ఆరో వచనము ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఇది మూడో సందర్భం అనమాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన ఈయన జాతకం కలిగిన వాడై ఉండి అని అంటే ముందుగా ఉందని అర్థం. ఏముంది ముందుగా? దేవుని స్వరూపం ముందుగా ఉంది. నరుని గురించి మాట్లాడేటప్పుడు మన స్వరూపం అని మన కొరకు చేసుకోబడినవారు. నరుడు చేయబడినవాడు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాడు. ప్రభు యేసు కృష్ణుడు దేవుని యొక్క స్వరూపము కలిగినవాడు. అన్నమాట మీకు అర్థమైతే అదన్న కలిగిన వాడు వేరు చేయబడిన వాడు వేరు. ఎందుకు రెండు సార్లు వాడాడనే సంగతి మూడోసారి మనం మాట్లాడుతుంది. ఒకటి కొందరు రాసిన రెండో పత్రికలో, అలాగనే కౌసలు రాసిన పత్రికలో, ఇప్పుడు మనం మాట్లాడుతుంది పిలుపులు రాసిన పత్రికలో. ఆయన దేవుని స్వరూపము నందు సృజింపబడిన వాడు కాదు, ఆయన దేవుని స్వరూపము కలిగిన ఇన్ బాం కరెక్ట్ అయిన పదం అని అంటే ఇన్ బాం లోపల ఉంది, బయట నుంచి వచ్చింది కాదు. నరునికి బయట నుంచి వచ్చింది, నరునికి బయట నుంచి వచ్చింది. ఎలా తెలుస్తుంది? మన తిరిగి ఆధిగణం ఉంటుంది అనమాట. మనము మన స్వరూపం అందు మన పోలిక చెప్పిన నరులను చేయడము చేయబడినవాడు. ఆ పోలిక చేయబడి నరుడు లేనిదాన్ని పొందినవాడు. దేవుని యొక్క స్వరూపము లేనివాడు దేవుని యొక్క స్వరూపము పొందినవాడు. క్రీస్తు అలాంటి వాడు కాడు. దేవుని యొక్క స్వరూపము ఇన్ ఫామ్ లోపం ఉన్నదండి, బయటిది కదా, బై నేచర్ బై సెల్ఫ్. ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడైంది. అలాగే చెప్తున్నా ఎవరు చీరు స్టేట్మెంట్ ఇవ్వబడలేదు. ఏ నలుగురు నుంచి స్టేట్మెంట్ ఇవ్వబడలేదు, ఇవ్వబడలేదు కూడా. కారణం ఏంటంటే నువ్వు అతను క్రీస్తు మనుషులు ఎవరన్నా క్రీస్తు లాంటి వారు చెప్పాను కదా. క్రీస్తు ప్రభు వారు ప్రత్యేకమైన నరుడు కాదని వాదిస్తారు. నరుడు ఒకరు ప్రత్యేకమైన వారు. ఆదాము నరుడులో ప్రత్యేకమైన వాడు. అవ్వ నరుడులో ప్రత్యేకమైనది. దేని బట్టి? సృజించిన దేహాన్ని బట్టి కాదు, ఆత్మను బట్టి కాదు, లేకపోతే కళ్ళు కాళ్ళు చేతులు ముక్కో దాన్ని బట్టి కాదు అనమాట. వచ్చిన విధానాన్ని బట్టి స్పెషల్ ప్రభుత్వం స్పెషల్ నరుడే అయితే ఆ నరుడు స్పెషల్. మిగతా ఎవరితోనూ పోలికలు లేవన్నమాట. ఆఖరి ఆదంతో కూడా ఎలాంటి పోలికలు లేవు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
అంటే గతంలో ఉంది, అప్పుడు వచ్చింది కాదు. కలిగిన వాడే ఉంది అంటే ఆస్తి మాట్లాడుతున్నాడు, గత మాట్లాడుతున్నాడు. గతంలో ఏముంది అని అంటున్నాం, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా అదే ఉంది. అయితే గతంలో ఉన్నది ఇప్పుడు కలిగి కృష్ణ నరుని స్వరూపమును ధరించుకున్నవాడు, నరుని స్వరూపం ధరించుకున్నంత మాత్రం గతంలో ఆయన ఏం లేదండి అని అర్థం. గతం ఉంటే అని అర్థం, గతంలో ఏదో ఉందని చెప్తున్నారు గ్రామం. ప్రభయేసు కృష్ణ వారికి గతం ఉంది. ఏమన్నాడు జాతీయ సింపుల్ రాష్ట్రం వచ్చిందా అన్నాడు.
తీసుకుంటుంది దేవుని యొక్క స్వరూపం ఉంది. దేవుని యొక్క స్వరూపం ఉంటే ఆయనతో పాటు యాతగించండి. మనకి ఆయనకి తేడా ఉందని చెప్పాను. మనకి కలిగిన స్వరూపము, మనకు అనుగ్రహించబడిన స్వరూపము, ఆయన స్వతహాగా కలిగిన స్వరూపము. కాబట్టి దేవుడితో సమానం అని చెప్తాను కదా పంజాబ్. మన మనము తీసుకోవాలి సమానం అంటే దేహము రక్తమాంసం కలిగిన దాంట్లో సమానం అయితే అవుతామే కానీ తన యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని బట్టి మనకి నేను ప్రభుత్వ వారికి ఎలాంటి సంబంధము లేదు. ఆయన దేవుని యొక్క స్వరూపం గలవాడు అంటే నేను ఏం చెప్తున్నాను అనమాట, నరుడు కాదని చెప్తున్నాను. కలిగిన వాడు నరుడు కాదు, దేవుని స్వరూపం కలిగిన వాడు దేవుడు అని చెప్తున్నాను. ఎవడంటే తండ్రి అంటే దేవుడు అని చెప్పట్లా, దైవత్వం కలిగిన వాడు అని చెప్తున్నాడు. మన దైవత్వం కలిగిన వాళ్ళు కాదు, మనకి వాయికి తేడా ఉన్న సందర్భం మాట అనమాట. కాబట్టి దేవుని స్వరూపం గల వాడై ఉండి దేవునితో సమాన భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. దేవుడి స్వరూపం గలవాడై ఉండి ఉంటేనే విడిచిపెట్టేది. లేదని నువ్వు విడిచిపెట్టాడు అన్న ఎంచుకోవాలంటే ఏముండాలి, లేదని విడిచిపెట్టాడు అనేది మొంట. లేని వదిలిపెట్టుకోలేదు, పోయింది అన్న ఉందో పోయినాక ఏముండాలి, గతంలో ఉండాలి. వాస్తవానికి ఇక్కడ చెప్పబడిన స్టేట్మెంట్ రివర్స్ అవుతుందని చెప్పాడు, రిఫ్లెక్స్ మోడ్ లో చెప్పాడు. చెప్పేటప్పుడు డాక్టర్ చెప్పచ్చు అని, ఏమని చెప్పచ్చు అని, నేను దేవునితో సమాన భాగ్యము. దీంట్లో బైబిల్లో అనేకమైన ట్రాన్స్లేషన్స్ మీకోసం చదవబోతున్నాను. చదివితే ఈ యొక్క భావన మనకి బయటపడుతుంది. నాతో పాటు కొన్ని వచనాలు చూడబోతున్నాం, ఒక కొన్ని వచనాలు మనం చూడబోయేది ఏంటంటే ఒకే వచనం గ్రంథంలో ఎలా ఉందనే సంగతిని ఒక్కొక్క ట్రాన్స్లేషన్స్ లో ఎలాగ ట్రాన్స్లేట్ చేశారన్న సంగతిని చూడబోతున్నాం. దాని తర్వాత మీకు కింగ్ న్యూ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ వర్షన్ వాళ్ళు ఒప్పుకున్న సంగతి చెప్పబోతున్నాను, రెండు చెప్పబోతున్నాను. ఒకటి గ్రంథం ఎలా ఉంది, ఒక్కొక్క బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఎలా ఉందనే సంగతిని ఫస్ట్ ముందు చదివేద్దాం. నేను చదువుతాను మీరు వినండి. ఇంగ్లీష్ వచ్చి కదా కొంచెం. ఇంగ్లీష్ చదువుతారు ఇప్పుడు చదువుతుంది న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. హూ బీయింగ్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అని అనుకుంటా. డిడ్ నాట్ కన్సిడర్ ఈక్వాలిటీ విత్ గాడ్ సంథింగ్ టు బి గ్రాస్ప్డ్. కొట్టుకుంటే దేవునితో సమానం, డిడ్ నాట్ కన్సిడర్ ఈక్వాలిటీ విత్ గాడ్ దేవునితో సమానంగా అనే స్థితిని కొట్టుకోవాలనుకోవట్లేదని వదిలిపెట్టాలనుకున్నాడు. న్యూ అమెరికన్ స్టాండర్డ్ లో ఏమన్నాడు జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. న్యూ అమెరికన్ స్టాండర్డ్ లో హూ ఆల్దో హీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్టెడ్ ఎగ్జిస్టెడ్ అంటే ఉన్నాడు ఎలాగా ఇన్ ద ఫామ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క
స్వరూపంలో ఉన్నవాడు డిడ్ నాట్ రిగార్డ్ ఈక్వాలిటీ విత్ గాడ్. డిడ్ నాట్ రిగార్డ్, డిడ్ నాట్ రిగార్డ్ అనేది దానిని అప్పగించుకోలేదు దేవునితో ఉండటం అనేది. ఎంథింగ్ టు బి క్రాస్ కొట్టుకోవడం అనేది దాన్ని కొట్టుకోవడం అని. న్యూ ట్రాన్స్లేషన్ వర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ వర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ వర్షన్ లో though he was God, యాతగం జీవం కాను, though he was God, ఆయన దేవుడిగా ఉన్నను, he did not think of equality with God, దేవునితో సమానంగా ఉంచడానికి అనుకోలేదు కానీ as something to be clinged to, cling to అనుకోవాలన్నమాట. నాకు కొట్టుకోవాలనుకోవాలా, ఏది దేవునితో పాటు సమానంగా ఉంటాం అనేది కొట్టుకోవాలనుకుంటుంది అన్న ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్. కొన్ని వర్షాలు ఇంకా ఎక్కించారనమాట,
దేవుడితో పాటు ఉండటం అనేది భాగ్యం. అది ఎవరు వదిలేసుకుంటారు? ఎవరు వదులుకోరు నిజంగా. అదే నేను చదువుతుంది అనమాట, దేవుడితో పాటు ఉండటం అనేది ఒక భాగ్యం. అది దేవుడితో పాటు ఉండటం ఒక భాగ్యం అయితే ఉండాలనే కదా అర్థం. పాయింట్ అది దేవునితో ఉండటం అది భాగ్యమని ఎంచుకోను కదా అన్నాడు. అది భాగ్యం అయితే ప్రభు నేర్చుకున్న ఆ భాగ్యం కలిగిన వాడు. ఆ ప్రివిలేజ్ ఆధిపత్య కలిగిన వాడు దేవునితో ఉండగలిగిన ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? జాగ్రత్తలు ఉన్నారు దేవునితో పాటు ఉన్నవారే. అయితే దేవునితో పాటు ఉండిన ప్రభుని శ్రీకృష్ణలా ఉంటే స్థిర కారణం దేవదత్తులో దేవుని స్వరూపం కలిగిన వాళ్ళు. నెంబర్ వన్ అదృశ్య దేవుని స్వరూపే మాట్లాడేటప్పుడే ఆయన దేవదత్త యొక్క స్వభావం కలిగిన వాడు, స్వరూపం కలిగిన వాడు. ఆ స్వరూపం అనేది అంటే స్వభావం కలిగిన వాడు కాదని చెప్పాలి. బ్రహ్మను చెప్పిన సందర్భం అని కాబట్టి దేవదత్తుల వేరు, దైవతలు ఉన్నవారు వేరు. దేవునితో పాటు ఉండాలనే కోరిక ఉంటుంది, అయినా దేవునితో పాటు ఆయన స్వరూపంలో ఉన్నవారు ప్రభుణశ్రీకృష్ణ అస్థితిలో ఉండగా అస్థితి కలిగి ఉండగా అలా కనిపించి రావాలని ఎవరనుకుంటారు? చెప్పాను కదా ఏం వదులుకోవాలంటే దైవత్వంలోనే ఒక గొప్ప స్థితి అయినా నిత్య జీవన యొక్క స్థితి వదులుకోవాలి. అనేకమైన దైవతత్వం, అనేకమైన తత్వాలు ఉండగా తత్వంలో అనేకమైన లక్షణాలు ఉండగా ఒక లక్షణం శాశ్వతంగా ఉండే లక్షణం వదులుకోవాలి. శాశ్వతంగా ఉండే లక్షణం వదులుకోవాలి. దేవుడితో పాటు సమానంగా ఉంటుంటా విడిచిపెట్టని భాగ్యం పెట్టిన దేవుడు ఎంత ఎలాగైతే నిత్యుడో అలాగే ప్రభు యేసు క్రీస్తు నిత్యుడుగా ఉండే అవకాశం ఉంది దైవత్వ స్వరూపం కలిగిన వాళ్ళు. అయితే ఆ స్థితిని వదులుకోదు. అది వాక్యం శాశ్వతంగా ఉండాలనేది ఒక గొప్ప వాక్యం. దానికి ఒకటే మనమందరం పోరాడుతాం. నేను అనడమే మా పోరాటం కాక కారణం ఏంటంటే మనమును శాశ్వతంగా ఉండాలని, ఎక్కడ ఉండాలని, దేవునితో పాటు ఉండాలనేది మానవుని యొక్క కోరిక. చిరకాల కోరిక, శాశ్వత కోరిక, మనుషుని యొక్క ప్రధానమైన కోరిక కోరిక అయితే ప్రభు యేసు క్రీస్తు ఆ కోరికను వదలదు. ఆ కోరికను వదిలిపెట్టడానికి ల్యాక్ వదిలిపెట్టాల. మనం లేము, మనకు లేదు, మనకి లేక మనం తప్పిస్తున్నాం. అలాంటి కోరిక కావాలని తప్పిస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారికి కలిగిన ఆయన వదిలిపెట్టాలని ఆయన దేవునితో సమానముగా ఉండుట ఉండే వాక్యం ఉండుట భాగ్యమని ఎరిగి దాన్ని వదిలిపెట్టుటకు ఆయన వెనకాడలేదు. చదివే కదా అని నెగిటివ్ లో చెప్పాడు, రివర్స్ మోడ్ లో చెప్పాడు. ఇది అర్థం కాకే న్యూ ఇండియన్స్ వచ్చినప్పుడు 2010 దాకా ఆ ట్రాన్స్లేషన్ లో పాజిటివ్ లో చెప్పారు. అంటే గ్రంథంలో ఆయన దేవునితో సమానంలో విడిచిపెట్టినట్టు ఆయన ఆలోచించలేదని డాక్టర్ చెప్పారు. గ్రంథం రివర్స్ లో చెప్పింది. రివర్స్ లో చెప్పిందంటే భాగ్యమని ఎంచుకోలేదు అని రివర్స్ లో వచ్చిన పాజిటివ్ లేదా రివర్స్ లో వచ్చింది. ఆ
రివర్స్ ఆర్డర్లో అందరూ అర్థం చేసుకోలేదు. దానిని రైట్ చేసుకుంటే అంటే దానిని మనము అర్థం చేసుకునేందుకు స్టేటప్ చేస్తే ఎలా ఉంటుందంటే ఆయన దేవుడితో పాటు సమానంగా ఉన్నాడు, అది భాగ్యము. ఆ భాగ్యం అని దేవుడు ప్రొవైడ్ చేసేవారు విడిచిపెట్టుకోవాలని ఆలోచించలేదు, ఎంచుకొనలేదు అని. ఎంచుకొనలేదని నేను తలంచలేదు. దేవునితో పాటు సమానుడా, ఇది ఒక ప్రశ్న.
దానికి క్వశ్చన్గా క్వశ్చన్ అనమాట. అది క్వశ్చన్గా క్వశ్చన్ ఏంటంటే దేవుడు క్రీస్తు ప్రభు దేవునితో పాటు సమానుడా అని ప్రశ్న మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండదు. తగ్గించుకున్న తర్వాత సమానుడు తగ్గమని చెప్పిన వాడు ఎవరు? తగ్గమని చెప్తే తగ్గడా? తగ్గుగా చేపడ్డా? ఏంటి అసలు అందరం చెప్తుంది? అందరం చెప్పింది ఏంటంటే ఆయన దేవుడితో పాటు సమానంగా ఉన్న భాగ్యం ఉంది. ఎవరు తగ్గించుకున్నది చెప్తా? ఆయనకి ఆయనే తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న తర్వాత పెద్దోడెవరు చిన్నోడని ఎవరని అడిగేది అసలు మోకత్వం. అసలు మనుషులకి ఆలోచనకు వస్తుందా నాకు అర్థం కాదు. తగ్గించుకున్న తర్వాత చిన్నవాడు చెప్తున్నాడా? తగ్గించుకుంటే ఆటోమేటిక్గా తగ్గాడు కదా. తగ్గిన తర్వాత పెద్దవాడు ఏం చిన్నవాడికి గొప్పడికి గొప్ప లేకపోవడం ఏంటి? ఆయన పేరు గొప్పడికి వస్తారు. తగ్గించుకున్న తర్వాత అసలు ఆలోచనకు వస్తుంది నాకు అర్థం కాదు. అసలు
రమేష్ క్రిస్ వారి బ్రాహ్మణి వచ్చిన తర్వాత అందిన వాడు అంటే పంపించిన వాడు గొప్పవాడు వ్యవహన్ సౌకర్యం సందర్భం ఆయన నచ్చవలను ఏం నచ్చవలను ఎవరు బాప్తిస్మించాలని చెప్పిన మాటది అయితే రొయ్యస్ విశ్వాస దేవుని హెచ్చించి తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఎక్కువ తక్కువ ప్రశ్న చే ఉన్నదాన్ని పెట్టాలనమాట. రొయ్యస్ విశ్వాసాలు నిర్ణయం చేసుకున్నాను అన్నమాట వచ్చింది. అది రొయ్యస్ విశ్వాసాలు కావచ్చు. ఆయన ముందు అర్థమా పొందా నేను అనేకసార్లు అబ్రహాం గురించి కుమార్ గురించి చెప్పే సందర్భం నా దగ్గర జ్ఞాపకం చేస్తాను. అది తిరిగి చెప్తాను పెట్టిన క్లాస్ అని చెప్పి ఇస్సాకు నేను బలిపీఠం మీద కొనుక్కొని అన్నాడని అబ్రహాం బలి అర్పించగలిగాడు. అయ్యేదే కాదు అబ్రహాం నాకు సాధ్యమే ఇస్తారు. కారణం ఏంటి? అప్పటికే అబ్రహాము 120 సంవత్సరాల కంటే దగ్గర దగ్గరగా ఇంచుమించు 120 సంవత్సరాల వృద్ధుడు గత వయసులో ఉన్నాడు. ఇష్టపడి కట్టించుకోకపోతే ఇష్టపడి బలిపీఠం మీద కొనుకోకపోతే అబ్రహాము బలిపీఠానికి అవకాశం లేదు. ఇస్సాకు ఇష్టపడ్డాడు కాబట్టి అబ్రహం బలి అర్పించగలిగాడు. క్రీస్తు వారు ఇష్టపడ్డాడు కాబట్టి ఇదంతా జరిగింది. ఆయన ఇష్టం కాకుండా బలవంతంగా ఎవడున్నా విశేషంగా దైవత్వం ఉన్నాడు ఎందుకు బలవంతం చేయలేదు వస్తుంది. బలవంతంగా వచ్చింది కాదు ఇష్టపడి వచ్చిన ఆలోచన చేసుకుని సెలెక్ట్ చేసుకుని వచ్చిన యాస్లో సెలెక్షన్ ఇస్తాను ముందు వెళ్తామా లేకపోతే ఆహా దేవుడు చేసుకుంటే చేసుకున్నాడు ఆయన పని ఏం చేసుకుంటాడు నాకేంటి అని అనుకోని నేను దేవుడితో పాటు దేవుడిని దేవుని యొక్క స్థితిలో ఉన్నాను కాబట్టి ఆ స్థితిని నేను కొనసాగించాలని అనుకోవడంలోనే ఏం సెలెక్ట్ చేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఏం చెప్తుందంటే నేను దేవునితో పాటు సమానం ఉండాలని ఎంచుకోవట్లేదు. ఆ భాగ్యం నాకు కావాలని ఎంచుకోవట్లేదు. దాన్ని విడనాడి నిజంగా మనసు నిజంగా అర్థించలేమండి.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనసు వర్ణించలేదు నిజంగా. క్రీస్తు కలిగిన మనసు అంటారే తాను సృష్టించుకున్న సృష్టిలో ఒక్కడగా రావాలంటే ఆయన తగ్గింపుకి అసలు హద్దు లేవు నిజంగా. నో లిమిటేషన్స్ అన్నమాట, హద్దులే లేవు. ఇది కాక దైవతత్వంలో ఒక తత్వం అయినా మరణం పెడదు, జీవాన్ని పెడాలంటే మరణించాలంటే ఇంకా హద్దులు మించి హద్దులే లేవని దానమ్మ ఇంక మాట్లాడలేదండి. సరే అది కూడా ఆలోచన చేయొచ్చు, తెలిసి తెలిసి క్రోరమైన మరణము కళ్ళ ముందు ఎరిగి చనిపోవడం అంటే అసలు అన్నిటినీ దాటేస్తుంది మాకు అన్నది. అదే అస్సలు మాకు నీకు మరణం అలా కాకపోతుందో తెలుసు, మరణం అది కూడా మామూలు మరణం కాదు, రాతి పోవాలని నేను చంపబోతానన్న సంగతి మొత్తం తెలిసింది మరణించమని అస్సలు మానవ ఊహకు మించిన తలకు ఉద్దేశం రెండో వైపు అది ఒకవైపు నిత్య జీవం దేవుడితో పాటు ఉండే వారికి పరలోకంలో నివసించే స్వభావానికి ఏది నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం అర్థమైతే దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం కనపడుతుంది. మోషే త్యాగం అని కనపడుతుంది ఆయన నిజమే పరుదానం తా అదే ఆ కాలంలో పరు యొక్క ఐశ్వర్యము ఆస్తి ఘనత గొప్పతనం ఆ లోకానికి అది తప్ప ఆ టైంకి ఆ లోకంగా తప్ప జన్మించకపోయినా ఉచితం దొరికిన వాక్యం మోషే పరో కుమార్తెగా జన్మించదా ఉచితం వచ్చింది అది ఫ్రీగా వచ్చింది, ఫ్రీగా వచ్చేసి విశేషం అదే గొప్పదైతే క్రీస్తుక త్యాగం మాటలు చాలు సాక్షి కలిగినప్పుడు సెలక్షన్ ప్రభుత్వం ఏమి సెలెక్ట్ చేసుకుంటాం, ఏమి సెలెక్ట్ చేసుకుంటాం అంటే ధర్మవచనంలో కూడా సెలక్షన్ గురించి రెండు మాటలు చెప్తారన్నమాట. ఫస్ట్ మాట దేవునితో పాటు సమానంగా ఉండే పెట్టుకుంటే పరీక్ష పెట్టకూడని భాగ్యం ఉంది ఒక సెలక్షన్. రెండు సెలక్షన్ కింద ఇంపార్టెంట్ రెండో పాయింట్ ఉండాలి అనమాట. దానికి ఆపోజిట్ ఏమన్నా జాతకం వాక్యం నిర్ణయించలేదు కానీ దాస్యం స్వరూపం కాబట్టి తను తాను రిక్తంగా చేసిన మరియు ఆకారముందు మనుషుడిగా కనబడి సరే ఆ కళాకారంకు ఇంకొక మాట తను తాను వ్యక్తిగా చేసుకుని ఇంపీరియన్స్ అని వ్యక్తిగా చేసుకునేను వ్యక్తిగా చేసుకునేను ఇంగ్లీష్ మాట కంటే తెలుగు మాట కంటేను ఇంగ్లీష్ మాట బాగుంది ఇంపీరియన్స్ గ్లాస్ లో వీలో నేను మొత్తం ఏమన్నది మొత్తం ఖాళీ అయిపోతుంది, మొత్తం ఖాళీ అయిపోతుంది.
ఆలయం అంటే ఉండాలి కదా ఫస్ట్, మళ్ళీ తిరిగి ప్రశాంతంగా వస్తుంది ఆలయం అంటే. ఖాళీగా ఉండాలనేది వేరు, ఖాళీ చీయటం అనేది వేరు. క్రీస్తు తనతను రిక్తంగా చేసుకున్నాను, ఖాళీ చేసుకున్నాను అన్నాడు కానీ ఖాళీగా ఉన్నాను అన్న. ఏమి ఖాళీ చేస్తున్నాడు? ప్రభు యేసుక్రీస్తు సార్
ఎంత కనుక మంచి కోరిక పుట్టేటో స్టార్టింగ్ పాయింట్ మంచి కోరికగా పుట్టడం అనేది మంచి కోరిక స్టార్టింగ్ పాయింట్. మంచి కోరిక పోతే ఏదో కోరిక ఉందని అర్థం. క్రీస్తు వారికి క్రీస్తు జన్మించిందే మన జన్మ అంటే జన్మ అనేది అక్కడతో స్టార్ట్ అవ్వాలి. మనుషులు కోరికగా పుట్టాడంటే గతం మనుషులు కోరిక లేదంట. అదే కదా మనుషుడు కోరికగా పుట్టాడంటేను గతంలో మనుషుడు కోరిక లేదన్నమాట. మనుషుడు కోరికగా పుట్టాడని చెప్పాల్సిన అవసరం వచ్చాను అందరికీ కనపడుతుంది. ప్రభుత్వ మనుషుడు కోరికగా పుట్టాడంటేను గతంలో ఆయన వేరే ఏదో కోరిక ఆ కోరిక ఆయన చెప్పాడు. ఏ కోరిక ఉందండి రవ స్వరూపం కలిగిన వాడని చెప్పాడు. మంచి కోరిక కొట్టడం స్వభావం పని మంచి కోరిక కొట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రింజనిగా చేసుకున్నాడు అనమాట. తను తాను మంచి కోరిక కొట్టడంలో ఏం చేశాడనమాట మొత్తాన్ని తను కలిగిన స్థితి మొత్తాన్ని ఖాళీ చేసుకున్నాడు. కొమరించేసే మొత్తాన్ని విడిచిపెట్టేశాడు అనమాట. ఇంకేంటంటే ఉన్నదాన్ని మొత్తాన్ని విడిచిపెట్టేశాడు వదిలేశాడు అనమాట. గతలో ఉన్నది ఏమున్నది మహిమ ఉన్నది దేవునితో పాటు సమాన భాగం దేవుని యొక్క స్వరూపం కలిగి అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ స్థితిలో ఉండబడున్నాడు. అలా సాధించాస్తుని స్వరూపం దాన్ని వ్యక్తంగా చేసుకున్నాను అయిపోయి ఏమన్నాడు మరియు ఆయన మరణం పొందినంతట మరణం ఆయన మరణం పొందినంతట అనగా అసలు మరణం పొందినంతట తను తను మంచి కోరికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన తాను వ్యక్తిగా చేసుకొనిను మరియు ఎలా కనపడను ఆకారం మనుషుడుగా కనపడుతుంది జనరల్ గా మనుషుడు మనుషుడుగానే కనపడుతుంది. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అన్నపాయింట్ గతమైతే మరొకసారి దానికి చెప్పాల్సింది ఇంకోసారి ఏ మనిషి ఆకారంలో ఉన్నాను మీరు మనిషి కోరికలో ఉన్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాడంటే ఏదో స్పెషాలిటీ ఉందన్నమాట. అక్కడ మనిషి ఆకారంలో పుట్టి అని అన్నప్పుడు మనిషి ఆకారంలో లేడు అని అన్నాడు. చెప్పాల్సిన అవసరం ఏ నెల గురించి అని చెప్పలేదు. అలాగా నీ గురించి నాకు వచ్చి మంచి ఆక్రమం పుట్టినా చెప్తారా చెప్పాను కదా. ఏ నీతిపరుడు ఒకరు నామాహు తీసుకున్నాం నీతిపరుడు అని చెప్తాడు కానీ మంచి ఆక్రమం పుట్టినా చెప్తాడా చెప్పడం. కారణం ఏంటి వాళ్ళకి ఏం నీవు లేవు గురికి నామాహైనా దాని గొప్ప గొప్ప జ్ఞానం సర్వం సంస్కృతం ఏదైనా చెప్పండి వాళ్ళకి గతం ఏమి లేదు. గతంలో వేరే ఆకారం లేదు ఇప్పుడు వేరే ఆకారం ఇప్పుడు వేరే ఆకారం వచ్చాడు కాబట్టి ఈ ఆకారంలో వచ్చాడని చెప్పాడు. వేరే వేరే స్థితిలో ఉన్నాడని చెప్పాడు ఇప్పుడు వేరే ఆకారం వచ్చాడు. గతంలో లేడన్నవాడు తీసుకోవాలి గతంలో లేకపోవడం తీసుకోవాలి గతంలో ఉన్నాడు. దాంట్లో డౌట్ ఏలేదు. మీద వచ్చినా చదివితే కదా ఆకారంలో ఉన్నాడో గతంలో ఉన్నాడో లేదని తెలుస్తాయి. మంచిగా పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకున్న దాంట్లోనే చెప్పేశాడు మరియు ఆకారంగా మంచిగా పుట్టి అంటే గతంలో మనిషి యొక్క ఆకారం లేదన్నమాట. వేరేదేదో ఉంది మనిషి ఆకారంలో మనిషిగా కనబడి మరణం పొందినందుక
మంచాకారం కనబడ్డాడంటే మంచాకారంలో లేడని అర్థం. అదే కరెక్ట్ ఉండేది, మంచాకారంలో ఎప్పుడు కనపడ్డాడు. ఆలోచన ముందు లేదు, ఆలోచన ముందుగా మానవ రూపంలో దాల్చిన ముందు ఆ స్థితిలో ఆయన లేడు. మనిషి ఆకారంలో పట్టుకోను ఆయన స్థితిలో లేడు. మరణం పొందినంతగా దశలో మరణం పొందినంతగా తన తరలు వివేక కాబట్టి ఎల్లప్పుడూ ఉన్నారు. ప్రభుయేసుక్రీస్తు స్వయంగా చెప్పిన స్టేట్మెంట్, నేను మొదటి వాడను కడపటి వాడను క్షమించేవాడు. నేను చదివిన రాకిన భాగం ప్రాణాలను వచ్చేది పరిగెట్టు వస్తాను అంతే. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించవాడను. నా తత్వం అది, జీవించే తత్వం అది. అది ఎవరికి జీవించే తత్వం అంటే దేవత దైవత్వం కలిగిన వారికి మాత్రమే ఉండేది. నేను జీవించేవాడను అయితే ఏమైందనమాట, ఆ తత్వంలో నేను కొంత తక్కువ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మృతుడనైతే కానీ కాబట్టి ఆ తగ్గింపు ఇక్కడ వస్తుంది. ఇది ఎవరు నెట్టింది కాదు, ప్రొవైడ్ చేసి తీసుకొని నెట్టే రా వారు లోకానికి వచ్చినప్పుడు దాన్ని తను తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకొని వచ్చిన తర్వాత మన కృష్ణ నీకు అడిగే కృష్ణ ఏంటంటే ఆయనకి కావాల సమయం తెలియబడ్డ కదా, చాలా సమయం తెలియబడి ఏ స్వాధీనంలో వచ్చుకున్నాడు తన స్వాధీనంలో వచ్చుకోలేదు. నేను ఆ స్థితిలో ఉండి మాట్లాడుతున్నాను, ఏ స్థితిలో పూర్తిగా మాట్లాడుతున్నాను, తగ్గించుకున్న స్థితిలో కలిగి మాట్లాడుతున్నాను. నాకెందుకు అన్నాడు అది ఆయన చేయగలను, అది ఆయన ఆయన వస్తుంది. నేను అది ఆలోచించి మనుషులకు తెలియాల్సిన సంగతి నేను తెలుసుకోవాలనుకుంటే క్రీస్తు తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఇష్టం. ఎందుకు ఆ పని ఏమిటి, అనేకసార్లు నేను మనుషులకు ప్రశ్నలు క్రీస్తు ప్రభు గారికి మాత్రమే చనిపోగలిగేది దేవతల్లో ఎంతో చనిపోలేదా, వాళ్ళకి సాధ్యం కదా. సాధ్యం సాధ్యమే అయినా మనిషి రూపంలో రాకలదు, ఆయన రాడు అనేది రాలేడనదు, దేనికి అసాధ్యం చెప్పలేదు. అయితే ఆ పని ఏమి తండ్రి నేను చేయలేక చేయలేదు కదా, ఆయన చేయకూడదని చేయలేదు. 2000 సంవత్సరం చేయలేక చేయలేదు కదా, ఆయన చేయకూడదని చేయలేదు. ప్రభు యేసుక్రీస్తులో తెలుసుకోవాలని నాకు తెలియదు, తెలియక కదా ఆయన తెలుసుకోవాలని ఇష్టపడలేదు. కాబట్టి ఆయన దానికి 2000 సంగతులు మనుషుడు ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే నేను స్థితిని మాట్లాడుతున్నాను, దేవుని కోసం ఆయన సాధ్యం లేదు. వస్తుందండి ప్రభు యేసుక్రీస్తులాగా త్యాగశీలి ఎవరూ లేరు. అక్కడికొస్తే ఇంకొక మాట ఎక్స్టెన్స్ మాట్లాడితే దైవత్వంలో కూడా అంత త్యాగం చేయగలిగిన వారు ఎవరు. వాళ్ళ మాట ఎక్స్టెన్స్ మాట్లాడాను అంత త్యాగం దైవత్వం అభినీస్తూ 2000. కాబట్టి జాగ్రత్త, ఆయన ఉన్నవాడు దేవునితో పాటు సమానం, ఆయనకు సాధ్యం ఆయన కావాలని
కోరిక అయింది, డెసిషన్ అయింది, తాను ఎదుటి ఎలా వెళ్ళచ్చు, మానుకోవాలనుకుంటే మానుకోవచ్చు. ఆయన తప్పనిసరి చేసుకునేది మానవ రూపంలో మనుషులను రక్షించాలని, మానవుల వరకు మానవ దేవుని యొక్క ఏర్పాటు ఉంటే దాన్ని ఇష్టపడి గీకరించిన వాళ్ళు ప్రవేశపరుస్తారు. ఇష్టపడి తగ్గించుకున్నాడు కాబట్టి అది ప్రశ్నే కాదనుకున్న కాబట్టి తగ్గించుకున్నాడు. ఎప్పుడు తగ్గించుకున్న వాడే తగ్గించుకున్నప్పుడు తగ్గించుకున్న స్థితిలోనే మాట్లాడతాం అన్నమాట. అది ప్రశ్నే కాదనమాట. ప్రవేశపరుస్తారు తగ్గించుకోకపోయాను, తగ్గించుకున్నాడు నేను తగ్గించుకోకపోతే తగ్గిన స్థితి దగ్గర అది మనం సంతోషించుకుంటాం.